ఆరోగ్యశ్రీ సేవలు వినియోగించుకోవాలని వైసీపీ యువనేత కణ వెంకటేష్ పేర్కొన్నారు. కార్పొరేట్ వైద్య సేవలను పేదలకు అందిస్తున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ సేవలను వార్డు కౌన్సిలర్ గోలి జగదీష్ కృషిని అభినందించారు. పేరాల జక్కవారి విధి వినాయక గుడి ఆవరణలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ వైద్య శిబిరానికి ఆరోగ్యశ్రీ వైద్య సేవలపై అవగాహన సదస్సుకు ఆయన హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీనివాసరావు, కామాక్షి హాస్పిటల్ ఎండీ డాక్టర్ తాడివలస దేవరాజు, జనరల్ మెడిసిన్ డాక్టర్ రాజీవ్ గాంధీరెడ్డి, ఎముకల స్పెషలిస్ట్ డాక్టర్ ముఖేష్ రెడ్డి, జనరల్ మరియు లాప్రోస్కోపీ సర్జన్ డాక్టర్ అనిల్ కుమార్, కంటి వైద్య నిపుణులు డాక్టర్ తాడివలస కుమార్, కౌన్సిలర్స్ కీర్తి వెంకటరావు, బత్తుల అనిల్, కంప అరుణ్ పాల్గొన్నారు. మంచి కార్యక్రమాలు చేసేటప్పుడు తప్పకుండా అందరూ ప్రోత్సహిస్తూ ఉంటారు, సహాయపడతా ఉంటారు, సహకరిస్తూ ఉంటారు. నన్ను కూడా జగదీష్ అనగానే వాస్తవానికి వేరే అనుకోకుండా వేరే ప్రోగ్రాం పడినప్పటికీ లేదు ఒక మాట చెప్పాం, ఎట్టి పరిస్థితుల్లో ఒక 15-20 నిమిషాల్లోనే కనపడి వెళ్తానని చెప్పి మళ్ళీ వేరే ప్రదర్శించి కూడా రావడం జరిగింది. ఒక మంచి ఆలోచన. అదేవిధంగా మా జగదీష్ కూడా కరోనా సమయంలో చాలా సేవ చేయడం జరిగింది. మొదట మొట్టమొదటిగా నాకు జగదీష్ చెప్పినప్పుడు కూడా నేను కొన్ని సూచనలు చేశాను. ఆ రోజు బహుశా జగదీష్ ఒక్కడికే బాగా గుర్తుంటాయి. తప్పకుండా జాగ్రత్తగా ఉండాల, నువ్వు సాయం చేయటం కూడా ముఖ్యం, అదేవిధంగా నువ్వు జాగ్రత్తగా ఉండవు కూడా ముఖ్యం అని చెప్పి చెప్పడం జరిగింది. చాలామందికి ఆ రోజు కరోనా సమయంలో విపత్తు సమయంలో ఆపాదనాస్తంలో ఆ రోజు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, ఆ రోజు జగదీష్ కూడా దానికి సహకరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మిగతా సభ్యులు కూడా చాలామంది ఇక్కడ ఉన్నారు, అందరూ మా చైర్మన్తో గారు ఈ విధంగా అనేది కూడా ఇంకా ఇందాక దేవరాజు చెప్తా ఉన్నాడు, అవగాహన సదస్సు పెడతా ఉన్నాం. అదేవిధంగా మా ఆరోగ్యశ్రీ గురించి కూడా అవగాహన సదస్సు పెడతా ఉన్నారు, ఏ విధంగా చేయొచ్చు అనేది కూడా బహుశా మా సోదరులందరూ కూడా దేవరాజు వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు బీజేపీ మనోళ్ళు. కిడ్నీ ద్వారా కొంతమంది పాస్ వచ్చి ఆగిపోతూ ఉంటుంది, ప్రాస్టేట్ ఆపరేషన్ కావచ్చు, డయాలసిస్ చీరాలలో ఎప్పుడు లేని విధంగా. డయాలసిస్ అంటే తెలుసేదమ్మా, కిడ్నీ చెడిపోయిన వాళ్ళకి డయాలసిస్ చేస్తూ ఉంటారు, డయాలసిస్ మిషన్స్ అంటారు. అది ఒక ఒంగోలు గుంటూరులోనే ఉంది. తర్వాత మనకి ఇప్పుడు చీరాలలో కామాక్షి కేర్ హాస్పిటల్లో పెట్టాము, దాన్ని కూడా ఆరోగ్యశ్రీ అప్లై చేస్తున్నాము. త్వరలో ఒక వారం 10 రోజుల్లో మనకి డయాలసిస్ కూడా అందుబాటులోకి వస్తుంది. అది కూడా మన చీరాల శాసన సభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి గారి సహకారంతో ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ యూనిట్ కూడా ప్రారంభిస్తాము. కిడ్నీ జబ్బులు ఉన్న వాళ్ళకి కూడా వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అలాగే మాలాంటి యువతకి, యువ కౌన్సిలర్లకి మార్గదర్శులుగా మీ యొక్క వార్డుల్లో మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అన్ని విధాలా మేము తోడ్పాటుగా ఉంటాము. ఏ కార్యక్రమానికైనా ఖచ్చితంగా వచ్చి ఆదరిస్తాము. కాబట్టి మంచి పని అనేది ఏదున్నా కానీ ముందుకొచ్చి చేయండి, మీ అందరూ మేము ఉంటామని ధైర్యం ఇచ్చిన మన వెంకటేష్ అన్నకి, అలాగే కామాక్షి కేర్ అధినేత మన తాడివాసు దేవరాజు, ఇలా చేద్దాము అన్న వెంటనే ఖచ్చితంగా చేద్దాం. మందులు కాదు, ఇంకోటి కాదు, ఇక్కడికి వచ్చి చూపించుకున్న ప్రతి ఒక్కరికి మన హాస్పిటల్లో ఉచిత ఓపి. అలాగే నేను ఎంతోమందిని హాస్పిటల్కి పంపించి ఇంత బిల్లు అయింది కొద్దిగా మాట్లాడరా అంటే, నేను మాట్లాడిన తర్వాత నేనే ఆర్చిపోయే విధంగా వాళ్ళ దగ్గర చాలా తక్కువ మొత్తంలో